तिरुपति जिला नायडुपेट मंडलम मेनकूरु ग्रामंलो कट्टा सुधाकर रेड्डी अंड ब्रदर्स आध्वर्यंलो पलु अभिवृद्धि कार्यक्रमालनु राष्ट्र मंत्री पेद्दिरेड्डी रामचंद्र रेड्डी एंपी गुरुमूर्ति एम्मेल्ये किलिवेटी संजीवयुलु प्रारंभिंचारु। सचिवालयं प्रारंभोत्सवं वैएसआर हेल्थ क्लिनिक आरबीके बल्क मिल्क सेंटर डिजिटल लाइब्रेरी कम्युनिटी सैनिटरी कॉम्प्लेक्स वैएसआर स्मृतिवनं चुट्टू प्रहरी गोड पंचायती शॉपिंग कॉम्प्लेक्स नाडु नेडु अदनपु तरगति गदुलु एर्रंशेट्टि पालं नुंची एनवी रोड्डुकु शंकुस्थापन चेशारु। अनंतरं एर्पाटु चेसिन समावेशंलो मंत्री मात्लाडारु। राष्ट्र मुख्यमंत्री जगन मोहन रेड्डी अमलु चेस्तुन्न संक्षेम पदकालनु चंद्रबाबु नायडु वक्रबुद्धितो चूस्तू तप्पुडु प्रचारं चेस्तुन्नारन्नारु। चंद्रबाबु मुख्यमंत्रिगा उन्न समयंलो ए ओक्क प्राजेक्टु कूडा पूर्ति कालेदन्नारु। राबोयै एन्निकल्लो मुख्यमंत्री अंदिस्तुन्न अभिवृद्धिनि चूसी ओटेसेंदुकु प्रजलु सिद्धंगा उन्नारन्नारु। ई कार्यक्रमंलो वैसीपी नायकुलु कार्यकर्तलु प्रजलु पाल्गोन्नारु। అక్కడ కొలాల పోరు జరిగే గారని మేసాలు నాకంటే బలంగా పెట్టుకుంటున్నారు। ఆయన అంటే జ్వరం చంద్రబాబు నాయుడికి కరోనా వచ్చేస్తది అతనికి। అప్పటి నుంచి నేను ఆ రోజు నుంచి కూడా నేను ఆయన అభిమానిని ఐ యామ్ ఫ్యాన్। కానీ రాజకీయ రంగాల్లో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆనవారికి నేదురుమల్లి వారికి అత్యంత సన్నిహితులు। అవకాశం ప్లస్ చిత్తశుద్ధి ఉన్న మన నాయకులందరూ ఉన్నారు మన అదృష్టం। అలాగే దాదాపుగా 18,000 మందికి పైగా పురుషులు అలాగే 10,000 మందికి పైగా మహిళలు మన ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటూ మన వార్డు సచివాలయాలు ఉన్నాయి। వార్డ్ ద్వారానే 70-80% పనులన్నీ కూడా గ్రామంలోనే జరుగుతూ ఉన్నాయి। మీ శాసనసభ్యుడికి ఎక్కువ విలువ ఇచ్చి ఈ ప్రాంతం మీద ప్రత్యేక శ్రద్ధ పెడతామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను। ఉంటాలి చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఈ రాష్ట్రం డబ్బులంతా కూడా పేదలకు దోచిపెడతా ఉన్నాడు। చంద్రబాబు నాయుడుతో చేతులు కలిపి రేపు 2024 ఎన్నికల్లో పోటీ చేయండి। ఈ రాష్ట్రంలో ప్రజల మిమ్మల్ని ఆశీర్వదిస్తే విజయంతో మళ్ళా మేము రాజకీయాల్లో ఉన్నాం। పాలైతే చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాలేకపోతే పర్మనెంట్ గా మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే కాదు రాజకీయాలకు దూరంగా ఉండే పరిస్థితి మీరు కల్పించుకోండి అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను। ఈరోజు రాత్రి నానక పగులనక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాడు। ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా వారిని ఆశీర్వదిస్తారు మరింత ఎక్కువ మెజారిటీతో ఈసారి వారు ముఖ్యమంత్రి కాపోతూ ఉన్నాడు।